Hi viewers, welcome to Swati's Kitchen Fashion and Life. Actually, today I am doing a lifestyle gurinchi oka video chestunnanandi. So, how to get good sleep for women. So, dinni start cheddamu. నిద్రలేమి అనేది ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. సరే, ఇది పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ ఉన్నట్లు అతి కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. సో ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం, ఇతర ఆరోగ్య సమస్యలు మొదలైనవన్నీ ఇందుకు కారణమవుతున్నాయి. సో ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి. సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆరోగ్యవంతమైన నిద్ర కావాలంటే ముందుగా పడక గది వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. గదిలో ఇతర శబ్దాలు వినపడకుండా కిటికీలు తలుపులు మూసివేయాలి. అండ్ అంతేకాకుండా బయట వాతావరణాన్ని బట్టి గది వాతావరణాన్ని సెట్ చేసుకోవాలి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, పడుకోవడానికి మంచం అనువుగా ఉందో లేదో సరి చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా తక్కువ సౌండ్తో సంగీతం వినడం, గదిలో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పడుకోవడానికి జాగ్రత్తలన్నీ తీసుకుంటే పడుకున్న తర్వాత నిద్రాభంగం కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తాగడం వలన కూడా హాయిగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన కూడా మనకు హాయిగా అనిపించడంతో పాటు ఒత్తిడి కూడా దూరం అవుతుంది. తద్వారా నిద్ర బాగా పడుతుంది. సో చాలామంది మహిళలు బోర్లా పడుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. అలా బోర్లా పడుకోవడం వల్ల లంగ్స్పై ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. సో ఎడమవైపు తిరిగి పడుకుంటే గుండెపై కూడా ఒత్తిడి పడుతుంది. సో కుడివైపుకు లేదా ఎల్లకిలా పడుకుంటే మహిళలకు ఆరోగ్యవంతమైన నిద్ర పడుతుంది. అండ్ అంతేకాకుండా ఇంటి పనులు, ఆఫీస్ పనులు చేసుకుంటే క్రమంలో ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇందుకోసం కాసేపు స్విమ్మింగ్, వాకింగ్, మసాజ్, యోగా వంటివి లైఫ్ స్టైల్లో చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చక్కటి నిద్ర పడుతుంది. చాలామంది టీవీ చూస్తూ నిద్ర రాకుండా స్నాక్స్, బిస్కెట్స్ వంటివి లాగిన్ చేస్తుంటారు. ఇట్లా ఆరోగ్యం పడవటమే కాకుండా క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో వాటిని పడుకునే ముందు తినకుండా ఉంటే చాలా మంచిది. సో చూసారు కదా, ఆరోగ్యవంతమైన నిద్ర సొంతం కావాలంటే మీరు కూడా ఇప్పటి నుంచే ఈ వీటిని అమలు చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మహిళలు అనేవాళ్ళు ఆఫీస్ పనులు, ఇంటి పనులు చేసి ప్రెజర్ ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర లేకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యోగా, స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివి చేయటం వల్ల కూడా మంచిగా నిద్ర పడుతుందండి. సో తప్పకుండా వీటన్నిటిని పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.